నేను ఎప్పుడుతో మాట అంటాను నేను, అరే ఆగరాయమ్మా ఏంటి బాధ ఏంటి, కంగారు పడుతున్నాడు ఏంది నీ బాధ ఏంటి, నన్ను ఎందుకు పంపించావు, అడు బ్రహ్మను రమ్మను ఎందుకు పంపించావు, నువ్వు ఈ సమాజానికి సేవ చేసేందుకు పంపించావు, విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసేందుకు పంపించావు, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసేందుకు పంపించావు, అమ్మ పోయో అక్క పోయో తమ్ముడు పోయో చెల్లి పోయో ఆస్తి పోయో కష్టంతో ఉన్న కన్నీళ్లతో ఉన్న వాళ్ళకి ఆకలి రాగుందని కనిపిస్తే కన్నీళ్ళు పోవాలి అంటే నేను జనరేటర్ అవ్వాలి, నో నేను ట్రాన్స్ఫార్మర్ అవ్వాలి, నో నేను విద్యుత్ సబ్స్టేషన్ అవ్వాలి, నో నేను సూర్యుడిని అవ్వాలి, జగతికి అంతటికి కాంతినివ్వాలి. ఇవ్వాలంటే నాకు టైం పడుతుంది. మరి ఈలోకి వస్తావు ఎటు నువ్వు, వచ్చి ఎంపికతో ఆగు పక్కెళ్ళు. సింపుల్ లాజిక్. ఐ ఫీల్ దట్ స్ట్రాంగ్లీ ఫీల్ దట్. ఇంత నమ్ముతున్న మీరు దేవుడు అంటే నమ్ముతారా సార్? అసలు దేవుడిని నమ్మనండి. ఇక్కడ దేవుడు నమ్మను అని సింపుల్గా చెప్పేస్తే జనాలకి అర్థం కాదు, కొంచెం వివరణాత్మకంగా చెప్తాను, బట్ వెరీ సింపుల్ లైన్స్ అండ్ క్రిస్పీగా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా జీవితంలో దేవుడి గురించి చెప్పిన తర్వాత నేను చెప్తాను. 2016 ఫిబ్రవరి 9 వరకు నేను దేవుడిని నమ్మానండి. అరౌండ్ అక్కడ నేను దేవుడిని నమ్మడం తగ్గించాను. దేవుడు అనే కాన్సెప్ట్ ఏంటంటే మానవుడు అనేవాడికి భయము అని ఒకటి ఉంటుందండి, ఎవరికైనా ఉంటుందండి. కేసీఆర్ గారికి భయం ఉంటుందండి, చంద్రబాబుకి భయం ఉంటుంది, నరేంద్ర మోడీకి ఉంటుంది, ట్రంప్కి ఉంటుంది, వాళ్ళ అమ్మ ఇవాంకా కూడా ఉంటుందండి, లేనివాడు. కొంతమందికి తక్కువ, కొంతమందికి ఎక్కువ. సమాజం అంతా భయంలో ఉన్నప్పుడు ఎవరు ఒకరు తోడుండాలండి. నీకు భయం వేసినప్పుడు నేను తోడుండాలి, నాన్నగాను అన్నగాను అక్కగాను చెల్లిగాను. కానీ అందరికీ అన్నిసార్లు భయం వేస్తున్నప్పుడు అందరికీ అన్నిసార్లు ఎవరో ఒకరు వచ్చి తోడు ఉండలేరండి. అలాంటి ఒకనొక పరిస్థితుల్లో నీకంటూ ఇంకొకరు ఎవరో ఉన్నారా కంగారు పడకరా అని చెప్పే ఒకనొక కాన్సెప్ట్ దేవుడండి. దైవం దేవుడు అనే కాన్సెప్ట్ అక్కడ వచ్చింది. ఆంథ్రోపాలజీ చదువుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను, సోషియాలజీ చదువుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను. క్రైస్తవము ఇస్లాము బుద్ధిజము జైనిజము జొరాస్ట్రియనిజము హిందూయిజము అనే 6 మతాల మూలాల్ని అలవోకగా చెప్పగలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. నేను క్యాజువల్గా 4 కాకమ్మ కబలు చెప్పట్లే, ఇవన్నీ పూర్తి మూలాలు చదివాను నేను, అవి చదివి చెప్తున్నాను నేను మీకు. రెండోది, సాధారణంగా మన జీవితంలో ఇల్లాజికల్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అవునండి. నిన్న ఒకడు మన ఫ్రెండ్ కలుస్తాడు, రా బాగున్నావు అంటాడు, ఇద్దరం కలిసి బావచ్చి బిర్యానీ తింటాం. పొద్దున్న మెసేజ్ వస్తుంది వాళ్ళ అమ్మగారితో వాళ్ళ అన్నయ్య నుంచో, అతను చనిపోయాడని. లాజిక్ అందలేదు, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఇవాళ ఎందుకు ఎలా అయ్యాడు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. యాక్సిడెంట్ జరగచ్చు, ప్రమాదం ఏదైనా జరగచ్చు, ఇంకోటి జరగచ్చు, పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. ఇప్పుడు కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట, ఇప్పుడంటే మనకి ఫ్లైఓవర్లు ఉన్నాయి, మెట్రోలు ఉన్నాయి, ఎంతమంది కాంప్లెక్స్ సొసైటీస్ ఉన్నాయి, కానీ అప్పుడు అవి లేవు. మహా అయితే 100 మంది ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఇవాళ భారతదేశం జనాభా 125 లేదా 130 కోట్లు అనుకుంటే 100 ఏళ్ల కిందట 33 కోట్లు అండి. అలా మీరు వెనక్కి వెళ్తే అప్పట్లయితే 100 కోట్ల జనం లేరుగా. పొద్దున్నుంచి సూర్యుడు హాయిగా ఉండి రాత్రిసరికి ఏమో చీకటైపోయి అర్థం కాక మళ్ళీ పొద్దున సూర్యుడు వచ్చేసరికి అప్పటికింకా లైట్ థామసాల్వా ఎడిసన్ లాంటి వాడు కనుక్కోలేదుగా. ప్రాకృతికమైన చీకటిని, ప్రకృతిలో ఉన్న నేచురల్ చీకటిని అనుభవించిన మానవుడికి ఆదిమ మానవుని మాట్లాడితే అప్పటికింకా బట్ట లేదు, అప్పటికింకా ఇల్లు లేదు, అప్పటికింకా ఏరోప్లేన్ లేదు, అప్పటికింకా షూస్ లేవు, అప్పటికింకా గోల్డ్ ఎక్కువ ఉన్నాయి, అప్పటికింకా టార్జాన్ లాగా మనకేమో జుట్టు ఎక్కువ ఉన్న రోజుల్లో మానవుడికి ఏంటో అర్థం కాక ఏంద్రా ఇది రాత్రంతా చీకటి, ఎవరెవరు కనిపించలేదు, మళ్ళీ పొద్దురయ్యేసరికి సూర్యుడు, ఓకే నాకు ఇతను హెల్ప్ చేస్తున్నాడా కాబట్టి థ్యాంక్స్ చెబుదాం, సూర్యుడు దేవుడయ్యాడండి, దాహం నీళ్లు దేవునైని. అలా టోటల్గా దైవం అనే కాన్సెప్టు మొదట చెప్పినట్టుగా భయంతో, రెండో దాంట్లో ఏమో థ్యాంక్ఫుల్నెస్లోంచి మాత్రమే వచ్చిందండి. దీనికి అనేక కాలాలలో మనం ఏర్పరచుకున్న విగ్రహాలు అవన్నీ వస్తాయి, అంతా చెప్పాలంటే మనం చాలా టైం పడేస్తుంది. కానీ అల్టిమేట్గా ఏంటంటే
నీకు భయాన్ను, నీకు భక్తిను, నీకు కృతజ్ఞతను మాత్రమే తీర్చే, ఇచ్చే, ఉంచే ఒకనొక పరిస్థితిలోంచి దైవాన్ని తీసుకెళ్ళమని ఏం చేసి చెప్తాను మీకు. నాకు ఇవాళ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి దేవుడా, అంతవరకు పర్వాలేదు. నాకు ఇవాళ ఈ వ్యాపారంలో ఈ సే అగ్రిమెంట్ కనుక సే అయితే కనుక నేను నీకు దేవుడా, అంతవరకు పర్వాలేదు. కానీ దేవుడితో మనం ఏం చేస్తాం చెప్పండి, వ్యాపారం చేయడం మొదలు పెట్టామని నాకు కనుక మార్కులు వస్తే నేను దేవుడికి 30 రూపాయలు వేసుకుంటాను, నాకు వ్యాపారంలో కనుక మంచి మార్కులు వస్తే కనుక నే మంచి డబ్బులు వస్తే కనుక నేను ఒక 1000 రూపాయలు వేసుకుంటాను, ఇదేంటి దేవుడు, దేవుడు అంత అంత చీపా? అంటే మనం వేసే మొక్కులకేను మనం తీర్చుకునే మొక్కుల కోసం ఆయన ఉన్నాడా? అది రెండో కాన్సెప్ట్ చెప్తాను మీకు, అది కూడా నాకు ఓకే. కానీ అంతకన్నా కాన్సెప్ట్ చెప్తాను మీకు, మీరు నమ్మరండి, దేవుడి ముందు ముందు మనందరం సమానం కాదు. ఎమ్మెల్యే గారిని ఏమో ఫస్ట్ తీసుకెళ్తాడండి, మినిస్టర్ గారు ఫస్ట్ వెళ్తారండి, 8 గంటల పాటు క్యూలో నిలబడ్డ సామాన్యుడు మాత్రం ఫస్ట్ వెళ్ళట్లేదండి. సో నా కోపం, నా ప్రశ్న, దేవుడు అనే కాన్సెప్ట్ని అతి దారుణంగా బిజినెస్ చేస్తున్న మాఫియా ముఠాల మీదండి. అందుకు సామాన్యుడికి అర్థమయ్యేందుకు దేవుడు అనే కాన్సెప్ట్ను తెలుసుకోరా, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం, ఇక్కడున్న దైవాన్ని చూడు, మీకు స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కావు, సాటి మనిషి వేదన మరచి జాలి లేని సెలవైనవు. నా పాయింట్ అలా ఏంటంటే, తోటి వ్యక్తిని మనిషిగా చూడడం అనేది చేయనప్పుడు ఎన్ని వ్రతాలు చేసినా వేస్ట్, నిన్ను నువ్వు సంస్కరించుకున్నప్పుడు ఎన్ని ఉంటామంటే వ్రతాలు లేకపోతే క్రతువులు చేసినా వేస్ట్. ఇది నేను చెప్పింది కాదండి, అన్నమయ్య చెప్పాడు, ఉపనిషత్తులు చెప్పినాయండి. ఉపనిషత్తు అనే కాన్సెప్ట్ అలా వచ్చింది యాక్చువల్గా, అంటే అవన్నీ చెప్పండి, ఇక్కడ మన టైం సరిపోదు, కానీ ఇవి నేను కొత్తగా చెప్తుంది కాదు. కాకపోతే ఏంటంటే హేతువాదులు ఏంటంటే ఇవన్నీ చెప్పకుండా దేవుడు లేడు అనేస్తారు, నేను అది అన్నాం. వేదాంతులేమో ఇవ్వనకుండా దేవుడే ఉన్నాడంటారు, నేను అది అన్నాం. నేను ఏమంటే ద రియల్ కాన్సెప్ట్ ఆఫ్ ద గాడ్ షుడ్ బి నోన్ బై ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అంటాను నేను. అసలు ఎవరు దైవము, ఏంటి దైవం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసుకుని చేయమంటాను నేను. గంట కొట్టే ముందు ఎందుకు కొట్టాలో తెలుసుకో, బొట్టు పెట్టుకునే ముందు ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకో, చెవికి రింగు పెట్టుకునేటప్పుడు ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకో. క్వశ్చన్ చేయి, ప్రశ్నించు, ప్రశ్నిస్తేనే నీ జీవితంలో బాగుపడతావు, ప్రశ్నలు లేనప్పుడు జీవితం బాగుండదు. ఎందుకు అనే ప్రశ్న వేసుకో, ఎందుకు పుట్టాను అనే ప్రశ్న వేసుకో, ఎప్పుడు పోతాను అనే ప్రశ్న వేసుకో, ఎందుకు ఈ ప్రపంచం ఇలా ఉంది అనే ప్రశ్న వేసుకో, ఎందుకు పేదరికం ఉంది అనే ప్రశ్న వేసుకో, ఎందుకు సెల్ ఫోన్ వాడాలి ప్రశ్న వేసుకో, ఎందుకు ఎందుకు అనే ప్రశ్నల్లోంచి నీకు సమాధానాలు వస్తాయి. లేకపోతే యాపిల్ పండు పైనుంచి కింద 100 సార్లు పడితే ఒక్కడికే డౌట్ వచ్చింది, ఎందుకు పడింది రా భయ అని, ఐజాక్ న్యూటన్ వాడి పేరు. సో కాబట్టి ప్రశ్నించుకోవాలి. పిచ్చి అభిమానంలో ఉన్న జనం, దురభిమానంలో ఉన్న జనం, మూర్ఖపు అభిమానంలో ఉన్న జనం అండి. అయితే దేవుడు అనే మూర్ఖపు అభిమానం ఉన్నారు, అయితే క్రికెటర్ అనే మూర్ఖపు అభిమానంలో ఉన్నారు, అయితే సినిమా వాడు అనే మూర్ఖపు అభిమానంలో ఉన్నారు, అయితే మావోడు అనే మూర్ఖపు అభిమానంలో ఉన్నారు. అరే బాబా, మొత్తం మీద కలిసి అసలు జ్ఞానం ఎవరు కనుక్కోవట్లేదండి. దీని ఒక్క మాట చెప్పి ఈ ప్రశ్నకి సమాధానం ముగిస్తాను. స్వర్ణకమలం సినిమాలో ఒకటి ఉంటుందండి, సాక్షి రంగారావు, శ్రీలక్ష్మి, దేవుడి పటాలు ఉంటే హారతి వెలిగిస్తారు. అక్కడ మాట అంటారు సాక్షి రంగ, ఏమే అది తొండము తోకో చూడవే, వాడు వినాయకుడా లేకపోతే హనుమంతుడా చూడవే అని. మనకి ఎవరు అసలు తెలియకుండా బతికిస్తున్నాం, నాకు వాడివి కోపం అన్న. ఆ కోపాన్ని నేను చెప్పాలి అంటే దైవం అనే కాన్సెప్ట్ మీద నేను మాట్లాడాలి కాబట్టి నేను చెప్తున్న మాట అనమాట. నేను దేవుణ్ణి ఎందుకు నమ్మడం మానేశాను అంటే, దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు నేను పిరికివాడిని అవుతున్నాను, ఆయన మానేస్తే నేను ధైర్యవంతుడిని అవుతున్నాను అనమాట. అది యాక్చువల్ కాన్సెప్ట్.